నేతల అధికార నివాసాలు పార్టీ కార్యాలయాల అద్దెల అంశం మళ్లీ వచ్చింది సోనియా గాంధీ ఇంటి అద్దెతో పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పెద్ద మొత్తంలో బకాయి పడింది సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఈ వివరాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వం నాయకులకు ప్రభుత్వ పరంగా ఇచ్చే ఇళ్లకు నిర్ణీత సమయం తర్వాత అద్దె చెల్లించాల్సి ఉంటుంది అయితే పలువురు నాయకులతో పాటు పార్టీల కార్యాలయాలకు అద్దెలు చెల్లించడంలో అలసత్వం కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీతో పాటు దాని అధినేత్రి సోనియా గాంధీ కూడా దీనికి మినహాయింపు కాదని తేలిపోయింది సోనియాగాంధీ తన అధికారిక నివాసానికి అద్దె చెల్లించలేదు జన్పది రోడ్లో నివాసం ఉంటున్న ఆమె నాలుగు వేల ఆరు వందల పది రూపాయల బకాయి ఉన్నారు అయితే రెండు వేల ఇరవై సెప్టెంబర్లో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో అద్దె కట్టారు ఆ తర్వాత అద్దె చెల్లించలేదు అలాగే సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్ ఉంటున్న ఇంటికి కూడా రెండు వేల పదమూడు తర్వాత అద్దె చెల్లించలేదు చాణక్యపురిలో గల ఆ బంగ్లాకు ఐదు లక్షల ఎనిమిది వేల రూపాయల అద్దె బకాయి ఉంది అక్బర్ రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పదేళ్లుగా అద్దె కట్టడం లేదు రెండు వేల పన్నెండు తర్వాత అద్దె చెల్లించడం లేదు దీంతో పన్నెండు లక్షల డెబ్బై వేల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి నిబంధనల ప్రకారం జాతీయ రాష్ట్రస్థాయి పార్టీలకు పాటు వసతి సౌకర్యం ఉంటుంది తర్వాత ఆ పార్టీలు ప్రభుత్వ భవనాలు ఖాళీ చేసి సొంతంగా కార్యాలయాల్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది రెండు వేల పదమూడులోనే అక్బర్ రోడ్లోని కార్యాలయంతో పాటు మరో రెండు భవనాలను కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయాల్సి ఉంది కానీ పొడిగింపు వెసులుబాటును పలుమార్లు ఉపయోగించుకుంది ఆ పార్టీ అలాగే రెండు వేల ఇరవైలో లోధి రోడ్లోని బంగ్లాను నెల రోజుల్లో ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి నోటీసులు పంపారు అధికారులు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఓ కార్యకర్త పెట్టుకున్న దరఖాస్తు మేరకు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ వివరాలను అందజేసింది